కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొండా లక్ష్మణ్ జయంతి సందర్భంగా బైపాస్ రోడ్డు సమీపంలోని ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ తొలి ఉద్యమంలో పదవీ త్యాగం చేసిన పోరాట యోధుడు లక్ష్మణ్ అని మంత్రి చెప్పారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతిని కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఉజ్వల పార్క్ సమీపంలోని బాపూజీ విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై కొండా లక్ష్మణ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు కూడా పూలమాలలు వేశారు. నేను సైతం నా నగరం కోసం కార్యక్రమంలో భాగంగా మాజీ కార్పొరేటర్ గందె మాధవి మహేష్ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టర్ను మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్తో పాటు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, మాజీ డిప్యూటీ మేయర్ రమేష్, పలువురు మాజీ కార్పొరేటర్లు, బీసీ సంఘ ప్రతినిధి మెతుకు సత్యం, పలు కుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకుంటున్నామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉద్యమమే ఊపిరిగా జీవించిన వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అని తెలిపారు. చేనేత కార్మికుల అభ్యున్నతికి, బడుగు బలహీన వర్గాల అభివృద్దికి కొండా లక్ష్మణ్ కృషి చేశారని గుర్తు చేశారు. ఆ రోజుల్లోనే మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే మంత్రి పదవి చేపడతానంటూ ఉద్యమం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మరియు తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటున్నాం. ఈరోజు పోరాటాలని ఉద్యమంగా ఊపిరిగా జీవించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ గారు. ఈరోజు చాలామంది స్వార్థ రాజకీయ నాయకులు వారు కొండా లక్ష్మణ్ బాపూజీ బాటలు నడవలేకపోయారు. గతంలో కేవలం రాజకీయం కోసమే తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నాడు. కానీ ఈరోజు కొండా లక్ష్మణ్ గారు తన తెలంగాణ ఉద్యమాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఒక లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని ముందు సాగిండు. ఈరోజు చేనేత కార్మికుల కోసం కానీ, వెనుక బడిన కులాల కోసం కానీ, అభ్యుదం కోసం కానీ ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు సేవలు ఎప్పుడు మర్చిపోలేము. అందుకే మా ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో ప్రప్రథంగా తన ఇల్లునే ఉద్యమం కోసం ఇచ్చిన నాయకుడు కొండా లక్ష్మణ్ గారు. అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాలలో మా రాష్ట్రంలో ఉండగా అధికారిక కార్యక్రమం చేసుకుంటున్నాడు. ఈరోజు ఒక్కసారి మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో చాలామంది మంత్రి పదవి రాజీనామా చేసి మళ్ళీ మంత్రి పదవి తీసుకున్నాడు. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, నా మంత్రి పదవి నేను త్యాగం చేస్తున్నాను, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మళ్ళీ మంత్రి పదవి చేపడతానని చెప్పిన ఏకైన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాబు గారు. వారు ఒక పద్మశాల కులానికి చెందిన వ్యక్తి కావచ్చు, కానీ పద్మశాల కులానికే కాదు, అన్ని బీసీ బడుగు బలహీన వర్గాల అభ్యర్థి కోసం చేసిన వ్యక్తి, మహానుభావుడు. ఆ వ్యక్తి మన తెలంగాణ గడ్డ మీద పుట్టడం మనం అదృష్టంగా భావించుకుంటూ డెఫినెట్గా మనం రాబోయే కాలంలో వారి ఆశకు అనుగుణంగా మేము మా ప్రభుత్వం నడుస్తామని చెప్పుకుంటూ మరొకసారి వారికి